హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు. నేను మీ హేమంత్. ఈరోజు మనం విక్రాంత్ రవాణా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే మీకు తెలిసిన ఏమైనా ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉంటే మాకు రికమెండ్ చేయండి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, పిల్లలందరికీ స్టోరీస్ అంటే ఇష్టం అని మనందరికీ బాగా తెలుసు. అలాగే ఈ స్టోరీలో కొంతమంది పిల్లలు ఒక బామ్మ డైరీలో ఒక స్టోరీ ఉందని తెలుసుకొని దాన్ని ఎలాగైనా చదవాలి అని ప్రయత్నిస్తుంటారు. ఆ బామ్మకి ఒక మనవరాలు ఉంటుంది. తను ఆ డైరీని తీసుకుని వచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి ఆ స్టోరీని చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ డైరీ పేరు బ్రహ్మరాక్షసుడు. ఈ స్టోరీ మొత్తం కొమ్మరొట్టు అనే ఊర్లో జరుగుతుంది. ఒకరోజు రాత్రి ఒక ఆమె తన కూతురుని పిలుచుకొని ఊర్లోకి వస్తుంటే దారిలో తనకు ఒక చిన్న పాప శవం కనిపిస్తుంది. అది చూసి తను చాలా భయపడుతుంది. అప్పుడే తన కూతురుని కూడా ఎవరో కిడ్నాప్ చేస్తారు. విశ్వనాథ్ చాలా సంవత్సరాల తర్వాత తన కూతురు పెళ్లి కోసమని ముంబై నుంచి ఊరికి వస్తాడు. అక్కడ తను తనకి అన్నలాంటి జనార్దన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కుమరట్టులో జనార్దన్ ఏం చెప్తే అదే విధవాక్కు. జనార్దన్ తమ్ముని పేరు ఏకనాథ్. అన్న చెప్పిందే తమ్ముడు చేస్తుంటాడు. విశ్వనాథ్ కూతురు పేరు అపర్ణ. అందరూ తనని పన్నా అని పిలుస్తుంటారు. పెళ్లి కూతురు తనే. పెళ్లి కొడుకు ఎవరు అంటే విశ్వనాథ్ బిజినెస్ పార్ట్నర్ కొడుకు. విశ్వనాథ్ ఊర్లో ఉన్న వాళ్ళ కుమరట్టు ఇంట్లో ఉంటూ ఆ ఊరి గుళ్ళో తన కూతురికి పెళ్లి చేద్దామనుకున్నా అని జనార్దన్తో అంటాడు. ఆ రెండు ప్లేస్లు చాలా డేంజర్ అని జనార్దన్ దానికి ఒప్పుకోడు. దానికి తోడు కొన్ని కారణాల వల్ల గుడిని మూసేసింటారు. ఇంత చెప్పిన తర్వాత కూడా విశ్వనాథ్ జనార్దన్ మాటలు పట్టించుకోడు. జనార్దన్కి ఒక కొడుకు ఉంటాడు. తన పేరు సంజు. తను 28 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి పారిపోయింటాడు. ఎందుకంటే తను ఆ టైంలో కొంతమంది చెడ్డ ఫ్రెండ్స్ వల్ల గుడిలో నగలు కొట్టేసింటాడు. ఈ విషయం జనార్దన్ తెలుసుకుని అవి అక్కడే పెట్టేసిరా అని సంజుని కొడతాడు. దానికి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి జనార్దనే కారణమని తన భార్య తనతో మాట్లాడడం మానేస్తుంది. ఇప్పుడు జనార్దన్ భార్యకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఈ విషయం సంజు తెలుసుకొని ఇంటికి వస్తున్నా అని ఉత్తరం రాస్తాడు. అది వాళ్ళమ్మ చూసి సంతోషంతో తన భర్తను మాట్లాడిస్తుంది. సంజు చెప్పినట్టుగానే ఇంటికి వస్తాడు. సంజు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళమ్మ కుమరట్టు ఇంటికి వెళ్ళిందని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ తనకి అపర్ణ పరిచయం అవుతుంది. అక్కడ వాళ్ళిద్దరికీ కుమరట్టు ఇంటి బయట ఉన్న బావిలో ఇన్స్పెక్టర్ శివం కనిపిస్తుంది. ఆ శివానికి తల ఉండదు. జనార్దన్ ఈ విషయం తెలుసుకొని అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పా అని విశ్వనాథ్ మీద అరుస్తాడు. అలాగే సంజు ఊర్లోకి వస్తానే అక్కడికి వెళ్ళినందుకు సంజుని ఇంటికి రానివ్వడు. విశ్వనాథ్ ఆ ఇంట్లోనే ఉండాలని పట్టుబడతాడు. దానికి ఊర్లో పెద్దలందరూ శాంతి పూజలు చేసి అక్కడికి వెళ్ళండి అంటారు. సంజు ఇంట్లోకి వెళ్ళకపోయినా బయట నుంచే వాళ్ళమ్మని మాట్లాడిస్తూ ఉంటాడు. ఊరికి ఇంకో కొత్త ఇన్స్పెక్టర్ వస్తాడు. తన పేరు విక్రాంత్ రాణా. తను తన కూతురుతో కలిసి ఊరికి వస్తున్నప్పుడు దారిలో కార్ టైర్ పంచర్ అవుతుంది. దాంతో రాణా తన కూతురుని పిలుచుకొని నడుచుకుంటూ వెళ్తాడు. దారిలో తనకి ఒక అతను నిప్పులు దగ్గర డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. కానీ రాణా దాన్ని పట్టించుకోకుండా ఊర్లోకి వచ్చేస్తాడు. ఇక్కడ సంజు అపర్ణకి పెళ్లి ఫిక్స్ అయినని తెలిసినా కూడా తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. రాణాకి భార్య ఉంటుంది. తన పేరు రేణు. కొన్ని కారణాల వల్ల తను ఇక్కడికి రాలేకపోయి ఉంటుంది. రాణా డ్యూటీలో జాయిన్ అయ్యి ఇన్స్పెక్టర్ చౌకి కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడతాడు. రాణా జనార్దన్ని వచ్చి కలిసి మాట్లాడిస్తాడు. రాణా పొగరుగా మాట్లాడడం జనార్దన్కి అస్సలు నచ్చదు. రాణా ఇన్స్పెక్టర్ దొరికిన స్పాట్కి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు. అక్కడ తనకి ఇన్స్పెక్టర్ పర్స్ కనిపిస్తుంది. రాణా తన కూతురుతో కలిసి ఊర్లోకి వచ్చేటప్పుడు ఎవరో తన కార్టర్కి షూట్ చేసి అది పంచరేలా చేసింటారు. రాణా వాళ్ళెవరో తెలుసుకోవాలి అని వాళ్ళని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అక్కడ కొంతమంది తనను చంపడానికి ట్రై చేస్తారు. కానీ రాణా అందరం చిత్త కొడతాడు. రాణా కొట్టేసరికి అందరూ అక్కడి నుంచి పారిపోతారు. రాణాకి ఆ ప్లేస్లో చనిపోయిన ఇన్స్పెక్టర్కి సంబంధించిన వస్తువులు కొన్ని కనిపిస్తాయి. దాంతో తనకి ఇన్స్పెక్టర్ని ఇక్కడ చంపి ఆ బావిలో వెళ్లాడదీశారని అర్థమవుతుంది. దీంతోపాటు రాణాకి అక్కడ ఒక చిన్న పాప శవం కనిపిస్తుంది. ఎవరో ఆ పాపను చంపేసి చెట్టుకు వెళ్లాడదీసింటారు. అలాగే ఆ పాప ఫేస్కి మాస్క్ లాంటి పెయింటింగ్ కూడా వేసింటారు. ఈ ఊర్లో ఇంతవరకు 16 మంది పిల్లలు మిస్ అయింటారు. అందరూ ఇలానే చనిపోయింటారు. ఆ చంపిన రాక్షసుడు ప్రతి శవం దగ్గర ఒక పదాన్ని రాసి వెళ్తుంటాడు. అది ఏమి అంటే గర గర గర్ర గగ్గర జర్బ పిరనేలు కూరి నెత్తురి పర్బ. దీంట్లో గగ్గర అంటే రాక్షసులు కాలికి వేసుకునే కడియమని అర్థం. చనిపోయిన పిల్లల్లో చాలామంది కుమరట్టు స్కూల్లో చదివింటారు. అందుకు రాణా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని ఎంక్వైరీ చేస్తాడు. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ పేరు లారెన్స్. కానీ రాణాకి ఎలాంటి క్లూ దొరకదు. విశ్వనాథ్ అనుకున్నట్టుగానే ఇంటికి పూజలు చేపించి తన ఫ్యామిలీతో కలిసి ఆ ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు రాత్రి ఆ ఇంట్లో అపర్ణకి ఒక ముసలావిడ కనిపిస్తుంది. తన చేతిలో ఉన్న బాక్స్లో పాత ఇన్స్పెక్టర్ తల ఉంటుంది. అది అపర్ణ చూసి చాలా భయపడుతుంది. జనార్దన్ ఈ విషయం తెలుసుకుని అందుకే ఇంట్లో ఉండొద్దని చెప్పా అని విశ్వనాథ్ మీద అరిచి వాళ్ళని తన ఇంటికే పిలుచుకొని వెళ్తాడు. రాణా ఆ ఇంట్లో ఏమో తెలుసుకోవడం కోసం తన కూతురుతో కలిసి అక్కడే ఉండడం స్టార్ట్ చేస్తాడు. అపర్ణ తన కనిపించిన ఆవ గురించి ఎంక్వైరీ చేస్తుంది.
28 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో నొటోని అనే అతను తన ఫ్యామిలీతో కలిసి ఇక్కడ జీవించేవాడు. కానీ ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకొని చనిపోతారు. దాంతో నొటోని వాళ్ళ అమ్మ అది అబ్బా పితిదానిగా మారిపోయి ఇక్కడ ఇలా తిరుగుతూ ఉంటుంది. రాణా ఎప్పుడు బయట తిరుగుతున్నాడు అని తన కూతురు తన మీద కోప్పడుతుంది. దానికి రాణా తన కోపాన్ని పోగొట్టి నవ్వేలా చేస్తాడు. ఆ చిన్న పాపని ఉడితేసిన స్థలం మూసా అనే ఒకటిది. అక్కడే ఇన్స్పెక్టర్ సంబంధించిన కొన్ని వస్తువులు కూడా దొరికింటాయి. మూసా ఒక స్మగ్లర్, కానీ తన మీద ఒక కేసు కూడా ఉండదు. రాణా అతన్ని వెళ్ళి కలిసి ఇన్స్పెక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. మూసా చాలా తెలివిగా నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని మాట్లాడతాడు. రాణా అతన్ని కొట్టి ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతావు, ఆ రోజు నీతో మాట్లాడతా అంటాడు. దానికి మూసా ఈ ఊరు అసలు మంచిది కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని రాణాకి వార్నింగ్ ఇస్తాడు. సంజు అపర్ణ వెంట తిరుగుతూ తనను లోలో పడేస్తాడు. అపర్ణ ఒకరోజు రాత్రి అడవిలో ఒక అతను ఫేస్కి మాస్క్ లాంటి పెయింట్ వేసుకుని డ్యాన్స్ చేయడం చూస్తుంది. అదే రోజు రాత్రి మూసా గురించి రాణాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చెక్పోస్ట్లో పనిచేసే ఇద్దరిని ఎవరో చంపేస్తారు. అపర్ణ తన చూసిన దాని గురించి రాణాకి చెప్పాలి అని సంజుతో కలిసి రాణా ఇంటికి వస్తుంది. అక్కడ రాణా ఫేస్కి మాస్క్ లాంటి పెయింటింగ్ వేసుకుని నిప్పు ముద్ర డ్యాన్స్ చేస్తుంటాడు. అపర్ణ సంజు ఇద్దరు దాన్ని చూసి ఊర్లో తిరుగుతున్న హత్యలకి రాణానే కారణమా అని ఆశ్చర్యపోతారు. అపర్ణ సంజు ఇద్దరు నొటోని ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తారు. నొటోని ఒక తక్కుజాతి వాడు, అతన్ని ఆ ఊర్లో ఉన్న గుడికి కాపలా కాస్తుంటాడు. తనకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. కొడుకుల పేర్లు మాధవ రాఘవ. ఇంతకుముందు ఎప్పుడు తక్కువ జాతి వాళ్ళు ఎప్పుడు చదువుకునే ఉంటారు, కానీ ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ మాధవకి రాఘవకి చదువు చెప్తాడు. క్లాస్లో ఉండే ఎక్కువ జాతి పిల్లలకి వాళ్ళిద్దరూ అస్సలు నచ్చరు, ఎప్పుడు వాళ్ళని కొడుతూనే ఉంటారు. సంజు కొంతమంది చెడ్డ ఫ్రెండ్స్ వల్ల గుడిలో దొంగతనం చేసింటాడు కదా, అది ఊర్లో వాళ్ళు నొటోని మీద వేస్తారు. నొటోని ఈ పని చేశాడు అని విశ్వనాథ్ జనార్దన్తో చూపింటాడు. అప్పటికి సంజు ఈ పని చేశాడు అని జనార్దన్కి తెలీదు. అందుకు నొటోని ఈ పని చేశాడు అని ఊరు మొత్తానికి చెప్తాడు. దానికి ఊరి వాళ్ళందరూ కలిసి నొటోనుని అలాగే తన భార్యని చేత కొడతారు. మాధవ రాఘవ ఇద్దరు తన చెల్లెని తీసుకుని ఊరు నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ స్కూల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళని వెంటాడతారు. ఈ ప్రాసెస్లో మాధవ రాఘవల చెల్లి బావిలో పడి చనిపోతుంది. నొటోని ఫ్యామిలీ అమ్మను భరించలేక అందరూ సూసైడ్ చేసుకొని చనిపోతారు. వాళ్ళు చనిపోయేటప్పుడు దీనికి కారణమైన ప్రతొక్కరి వంశం నాశనం అయిపోతుంది అని చెప్పించింటారు. అప్పటి నుంచే నొటోని వాళ్ళ అమ్మ పిచ్చిదానిగా మారిపోయింటుంది. రాణా మూసా స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు పట్టుకొని రాక్షసుడు ఎలాగైతే అందరం చంపుతున్నాడో తను కూడా మూసాని అలానే చంపుతాడు. మూసా స్మగ్లింగ్ కోసం యూజ్ చేసే బిల్డింగ్ జనార్దన్ వాళ్ళది. అందుకు రాణా జనార్దన్ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు తనకి జనార్దన్ కొడుకు సంజు చనిపోయిన విషయం తెలుస్తుంది. మరి సంజులాగా ఇక్కడికి వచ్చిన జోరు తెలుసుకోవడం కోసం రాణా సంజుని కొడతాడు. దాంతో తను నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా తను సంజుకి మంచి ఫ్రెండ్, సంజు ఊరికి వస్తున్నా అని వాళ్ళ అమ్మకుత్తం రాసిన తర్వాత ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. దానికి సంజు ఫ్రెండ్ అనారోగ్యంతో ఉన్న సంజు వాళ్ళ అమ్మకి ఈ విషయం తెలిస్తే ప్రాణాలతో ఉండదు అని సంజులాగా ఈ ఊరికి వచ్చింటాడు. జనార్దన్ ఈ విషయం తెలుసుకుంటాడు. అయినా తన సంజులాగే స్వీకరించి ఇంట్లోకి రాణిస్తాడు. దానికి సంజు వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపర్ణ రాణాని మీరెందుకు ఆ రాక్షసుడి వేషం వేశారని అడుగుతుంది. దానికి రాణా ఒక దొంగని పట్టుకోవడానికి దొంగలాగే మారాలి అంటాడు. అపర్ణాన్ని పెళ్లి తీసుకోబోయే పెళ్లి కొడుకు ఇంటికి వస్తాడు. దానికి సంజు చాలా బాధపడతాడు. అది అపర్ణ చూసి మన గురించి అతనికి అర్థం వెళ్ళి చెప్తా అని సంజుతో అంటుంది. కానీ సంజు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవడో ఒకడు రాణాను చంపేందుకు ట్రై చేస్తాడు, కానీ రాణా తప్పించుకుంటాడు. రాణా మోసా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మోసాకి ఒక పార్ట్నర్ ఉన్న విషయం తెలుస్తుంది. అతను మరెవరో కాదు, జనార్దన్ తమ్ముడు ఏక్నాథ్. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ దారి కడ్డం వచ్చిన ఇన్స్పెక్టర్ని అలాగే చెక్పోస్ట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇద్దరిని చంపేసింటారు. రాణా ఏక్నాథ్ని అరెస్ట్ చేస్తాడు. జనార్దన్ నొటోని శాపం వల్లే ఇదంతా జరుగుతోంది అని చాలా బాధపడతాడు. అపర్ణ నొటోని ఫ్యామిలీ గురించి రాణాకు చెప్తుంది. రాణా వాళ్ళ ఫ్యామిలీ కేసుని చెక్ చేస్తే అందరి బాడీస్ దొరికినట్టుంటాయి, కానీ మాధవన్ బాడీ మాత్రం దొరకలేదు అని తెలుస్తుంది. అప్పుడు రాణాకి తన కూతురు చెప్పిన ఒక ఫెరీటైల్ గుర్తుకొస్తుంది. ఆ ఫెరీటైల్ ఏమి అంటే, ఎప్పుడైతే ఫ్యాంటమ్ చనిపోతాడో తన కొడుకు నెక్స్ట్ ఫ్యాంటమ్ అవుతాడు, అందుకే ఫ్యాంటమ్ని అందరూ గోస్ట్ అని పిలుస్తారు అని చెప్పింటుంది. రాణాకి డౌట్ వచ్చి మాధవన్ గురించి ఎంక్వైరీ చేయాలి అని మాధవన్కి చదువు చెప్పిన హెడ్ మాస్టర్ని కలవాలనుకుంటాడు. ఆ మాధవన్నే ఈ హత్యలన్నీ చేస్తుంటాడు. తన క్లాస్లో తనతో పాటు చదువుకున్న వాళ్ళ పిల్లలందరినీ తనే చంపుతుంటాడు. విశ్వనాథ్ మీద పగ తీర్చుకోవడం కోసం అపర్ణాన్ని తన తమ్ముడిని కిడ్నాప్ చేస్తాడు. రాణా మాధవన్కి చదువు చెప్పిన హెడ్ మాస్టర్ అడ్రస్ కోసం లారెన్స్ని వెళ్ళి కలుస్తాడు. కానీ అప్పుడే తనకి లారెన్సే మాధవ అని తెలుస్తుంది. కానీ అప్పటికే మాధవన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. రాణా మాధవన్ గుళ్ళో ఉండడం తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడ మాధవన్ ఇంతవరకు తను చంపిన పిల్లలకు సంబంధించిన అన్ని వస్తువులు అక్కడే పెట్టింటాడు. ఇక్కడ మనకి తెలిసేది ఏమి అంటే, స్టార్టింగ్లో కిడ్నాప్ అయింది రాణా కూతురు అని.
మాధవన్ తనను కూడా చంపేసింటాడు. ఇప్పుడు రాణా తనను ఊహించుకుంటూ ఉంటాడు. అంతేకాని తన నిజానికి చనిపోయి ఉంటుంది. కూతురు కిడ్నాప్ అయ్యేసరికి రాణా భార్య రేణు కోమాలకు వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే తనను ఇక్కడికి వచ్చిండదు. రాణా తన కూతురు వస్తువులు చూస్తూ చాలా బాధపడతాడు. అలాగే మాధవన్ని చంపి తన కూతురు చావుకి న్యాయం చేకూర్చాలి అనుకుంటాడు. మాధవన్ అపూర్వాన్ని తన తమ్ముడిని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు. రాణా దాన్ని చూసి అడ్డుకుందామని వెళ్తున్నప్పుడు ఇంకో అతను వస్తాడు. అతను ఎవరో కాదు, మాధవ తమ్ముడు రాఘవ. ఆ రాఘవ ఎవరో కాదు, సంజూనే. మరి 20 సంవత్సరాల క్రితం రాఘవ ప్లేస్లో దొరికిన బాడి ఎవరిది అంటే సంజూది. రాఘవ సంజునే దొంగతనం చేశాడని తెలుసుకుని రాయితో మొహం పగలగొట్టేస్తాడు. అందుకే అందరూ ఆ బాడీ రాఘవాది అనుకుంటారు. అన్నాదమ్ములిద్దరూ వాళ్ళ బాధని వాళ్ళ క్లాస్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అని వాళ్ళని చంపకుండా వాళ్ళ కొడుకుల్ని కూతురుని చంపుతుంటారు. రాణా కూడా రాఘవ మాధవ క్లాస్మేటే. కానీ వాళ్ళను బాధ పెట్టిన వాళ్ళు రాణా ఉండడు. అయినా వాళ్ళు తన కూతురుని కూడా చంపేసింటారు. రాణా మాధవాని రాఘవని చంపి అపర్ణాన్ని తన తమ్ముడిని కాపాడుతాడు. జనార్దన్ని విషయం తెలుసుకుని సంజు చనిపోయాడని తెలిస్తే తన భార్య తట్టుకోలేదు అని, సంజు మళ్ళీ లండన్కి వెళ్ళిపోయాడు అని తన భార్య కపదం చెప్తాడు. కేసు సాల్వ్ అయిన తర్వాత రాణా ఊరి నుంచి వెళ్ళిపోతాడు. అపర్ణ ఈ స్టోరీ మొత్తం తన డైరీలో రాసుకుంటుంది. ఆ డైరీ పేరే బ్రహ్మరాక్షసుడు. అపర్ణ మనవరాలి తన ఫ్రెండ్స్తో కలిసి దీన్ని చదువుతుంటుంది. ఇక్కడ మూవీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ విక్రాంత్ రాణా మూవీ గురించి. స్టోరీ మీకు అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. ఈ మూవీ G5లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.